లేదు ఫ్రెండ్స్, నేను దయచేసి చేతులు ఎత్తి మొక్కుతా ఉన్నాను ఫ్రెండ్స్. ఇలాంటి వాళ్ళు మనం ఎప్పటికి కూడాను అస్సలు మనం ఎలాంటి వాళ్ళని విశ్వసించొద్దు. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ రావటం జరిగింది ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియో తీయటానికైతే ఒక పర్టికులర్ గా రీజన్ ఉంది ఫ్రెండ్స్. మామూలుగా అయితే వీకెండ్ లో రెండు బ్లాగ్స్ చేద్దాం అనుకున్నాను. ఈ ట్రావెలింగ్ బ్లాగర్స్ మీద, అది తెలుగు ట్రావెలర్ బ్లాగర్స్ మీద నేనైతే వీడియోలు తీయకూడదని అనుకున్నాను. కానీ ఈ మనకి వీళ్ళు కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈరోజు ఉమా తెలుగు ట్రావెలర్ మాట్లాడాడు. ఉమా తెలుగు ట్రావెలర్ బాధ ఏంటి అసలు నాకు అర్థం కాలేదు. ఎందుకు ఏడుస్తావు ఆయన, ఎందుకు ఏడుస్తున్నావు? లక్షలు సంపాదించావు, సరిపోవా నీకు? ఇంకెంత సంపాదించాలని ఏడుస్తున్నావు అమ్మా? మీరు డబ్బు ఉంటే, డబ్బు లేకపోతే ఏడుపు వస్తుందా ఫ్రెండ్స్? ఇలాంటి ట్రావెలర్స్ కి, ఇలాంటి యూట్యూబర్స్ కి ఎలాంటి సహాయం, సింగిల్ రూపాయి కూడా చేయొద్దు ఫ్రెండ్స్. ఈ రోజున్న పరిస్థితుల్లో మన ఆంధ్ర తెలంగాణలో ఫ్లడ్స్ వస్తా ఉన్నాయి, వరదలు వస్తా ఉన్నాయి. పేదలకు ఇవ్వండి, చదువు లేకుండా మంచి జ్ఞానం ఉండి చదువుకోలేక గౌన్ వీధి బడుల్లో తిండి లేక చదువుకునే ఉన్నారు ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళకి ఏదైనా మనం సహాయం చేసినా గానీ, మనకి మన కుటుంబానికి దేవుడైనా గానీ ఏదైనా సహాయం చేస్తాడు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా ఫ్రెండ్స్, వీళ్ళకి ఈ సపోజ్ మా తెలుగు ట్రావెలర్ తీసుకుంటే ఎంతమంది ఉన్నారు నీకు? 8 లక్షల పై చిలుకు ఉన్నారు నీకు సబ్స్క్రైబర్స్. నీ అనలిటిక్స్ లో నీ డేటా తీవయా, నువ్వు చూపించమ్మా ఉమా, నీకు ఎంత వస్తున్నాయి డబ్బులు, నీ సంపాదన ఏంటి ఒకసారి చూపించు. నువ్వు ఈ సంపాదన ఏది చూపించకుండా దొంగేడుపులు ఏంటయ్యా ఏడుపులు? నీ వయసుకి మొన్నే కదా పెళ్ళయింది, నీ కట్నం ఇవ్వలేదా వాళ్ళు, మెత్తగారు వాళ్ళు? వాళ్ళ ఇంటికి వెళ్ళలేడు, నీ కట్నం ఏదో కట్నం ఇంకా తీస్తారు వాళ్ళే. చేత కాకపోతే మీరు వెళ్ళి ఏదైనా పనులు చేసుకోండి అయ్యా, ఏదైనా పని చేసుకోండి, ఆటో తోలండి, రోజుకు 500 ఇస్తున్నారు. అంటే మీరు ట్రావెలింగ్ దేశాలు తిరుగుతా మీరు లక్షలు సంపాదించుకోవటం, యూట్యూబ్ ఈ సబ్స్క్రైబర్స్ పిచ్చోళ్ళు, నెట్ బ్యాలెన్స్ బొక్క, మళ్ళీ అప్పుడప్పుడు ఫోన్ పేలు గూగుల్ పేలు చేస్తా ఉండాల, ఎలా కనపడుతున్నారు అయ్యా ఉమా మీకు? మొన్న వచ్చాడు ఇంకొక ఆయన, నా అన్వేషణ అంట, నా అన్వేషణ నేను అట్లాంటి అంటార్కెట్కి వెళ్తావో ఏటికే వెళ్తావో, ఇంటికి వచ్చి ఏదైనా పని చేసుకోయా? మొన్నటిదాకా నువ్వు కూడా హోటల్లో ఈ కడిగేవు తోమేవు కదా, మళ్ళీ ఇప్పుడు చేసుకో, ఏమవుతుంది, నష్టం ఏంటి? మీకు లక్షల డబ్బులు పంపించాలా సబ్స్క్రైబర్స్? ఇదేనా మీరు? అసలు మీరు చదువుకున్నారంటయ్యా, ఆఫ్రికాలో మాలిలో నీకు 10,000 ఇచ్చారు ఉమా, ఇంకా 10,000 మించి ఆటో వేసుకున్నా కానీ 15,000 వస్తాయి కదా. నువ్వెవరు, నిన్నెవరు అడిగారు దేశాలు తిరిగి చూపించమని? ఎవరైనా ఏ సబ్స్క్రైబర్ అని అడిగారా? లేకుంటే ఇండియా వచ్చి నువ్వు ఏదైనా వీడియోలు తీసుకో, ఇండియాకి రండి. ఇండియాలో ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? ఇండియా అనేది ఇట్ ఈస్ ఎ మిక్చర్ ఆఫ్ ఆల్ కల్చర్స్, వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ కల్చర్స్, అవి చూపించు. లేకుంటే మీ తెనాల పక్కన ఉన్నాయి ఏదో చూపించాయా? చాలా ఉన్నాయి కదా తెనాల పక్కన కూడాను. గుంటూరు డిస్టిక్ ఎంతో ఫేమస్, పక్కన కృష్ణా ఫేమస్, ఖమ్మం ఉంది, చూపించు. ఇలాంటివన్నీ వదిలేసి నేను కాంబోడియా వెళ్ళాను, నేను అన్నం తింటలేదు, దొంగేడుపులు ఫ్రెండ్స్. నేను ఒక్కడే చెప్పదలుతున్నాను ఫ్రెండ్స్, ఈ బడా యూట్యూబర్స్ కి, ఈ పర్టికులర్ గా ఈ బడా ట్రావెలింగ్ యూట్యూబర్స్ కి సింగిల్ రూపీ కూడా ఇవ్వద్దు ఫ్రెండ్స్. ఏదైనా కానీ నీకు 100 సబ్స్క్రైబర్లు 1,000 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి మనం ఏదైనా సహాయం చేసినా బాగానే ఉంటది. ఏదైనా కానీ పేదవాళ్ళకి చేయండి ఫ్రెండ్స్. ఏదైనా చదువుకున్న వాళ్ళకి, చదువుకునే నాలెడ్జ్ ఉండి చదవలేక ఇబ్బంది పడేవాళ్ళు, తిండి లేక ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. ఎంతో వీధుల్లో పెద్దలు ముసలివాళ్ళు అడుక్కుంటా ఉంటారు, వాళ్ళకి సహాయం చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వాళ్ళకి, బడా మనుషులకి ఎందుకు మనం చేయాలి ఫ్రెండ్స్? మీరు ఒక్కసారి బాగా ఆలోచించండి ఫ్రెండ్స్. నేను పర్టికులర్ గా ఈ యూట్యూబర్ కి 8 లక్షల పై చెలుగు ఉన్నారు, అన్వేషణకి 5 లక్షల మంది ఉన్నారు. నరేంద్ర తెలుగు ట్రావెలర్ అబ్బాయి ఏదో కరోనా సంక్షోభంలో అబ్బాయి స్ట్రక్ అయిపోయినాడు అక్కడక్కడ నార్త్ లో. ఆ టైంలో అబ్బాయి డబ్బులు రేజ్ అవ్వాలంటే నేను అప్పుడు రవి తెలుగు ట్రావెలర్ ఒక మెసేజ్ చేశాను, బ్రదర్ ఇట్లా మీ ట్రావెలింగ్ కమ్యూనిటీలో ఒక అతను ఇబ్బంది పడతా ఉన్నాడు, కొంచెం డబ్బులు పంపించాయా అన్న. ఆయన అంటాడు, ఐ డోంట్ నో హూ ఈజ్ నరేంద్ర తెలుగు ట్రావెలర్ అంట. అండర్ రేటెడ్ ట్రావెలర్ వస్తున్నారు ఫ్రెండ్స్, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. వాళ్ళు కూడా జెన్యున్టీ నచ్చి ఏదైనా ఉంటే ఉండండి. నేను ఫైనల్ గా చెప్పదలుచుకుంది ఒకటే ఫ్రెండ్స్,
డబ్బులు అడిగే వాళ్ళని ఒక రూపాయి కూడా ఇవ్వద్దు, మేమెందుకు ఇవ్వాలి, ఇప్పుడు దాని నువ్వు సంపాదన తీసో బయట పెట్టవయా, నువ్వు ఇంత సంపాదించో బయట పెట్టండి. అసలు మనం మనలాంటి పిచ్చి సబ్స్క్రైబర్స్ ఉన్నంత కాలం ఈ ట్రావెలింగ్ కమ్యూనిటీలో ఇలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. సో ఇలాంటి సీడింగ్ ను మాత్రం నమ్మొద్దు. ఉమా తెలుగు ట్రావెలర్కి, నా అన్వేషణకి, రవి తెలుగు ట్రావెలర్, వీళ్ళందరూ కూడా ఏంటంటే బాగా డబ్బులు వస్తా ఉన్నాయి, ఫ్యాక్ట్స్ ఏది చెప్పరు, ఎంత సంపాదిస్తున్నారు ఏంటి ఏది కూడా చెప్పరు వీళ్ళు. వీళ్ళు ఎంత ఏంటంటే ఏదో మెసేజ్లు, బ్లర్ చేసిన మెసేజ్లు, దానిలో ఏ డేటా లేని మెసేజ్లు అవి చూపిస్తూ ఉంటారు. ఎంతమందిని ఫ్రాడ్ చేస్తారయ్యా మీరు? అసలు ట్రావెలింగ్ కమ్యూనిటీలో ఎంత బ్యాడ్ గా ఉన్నారు మీరు అసలు ఫ్రెండ్స్. ఎవరిని కూడా ఇలాంటి వాళ్ళని మాత్రం ఎంకరేజ్ చేయదు ఫ్రెండ్స్. నేను దయచేసి చేతులు ఎత్తి మొక్కుతా ఉన్నాను ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళని మనం ఎప్పటికి కూడాను అసలు మనం ఎలాంటి వాళ్ళని విశ్వసించు. వీళ్ళ గోళ ఇలాంటి వాళ్ళని మనం నమ్మి మోసపోకండి. ఒక రూపాయి కూడా ఎవరికి ఇవ్వద్దని నా యొక్క సబ్స్క్రైబర్స్ అయితేనేమి, నేనైతే చిన్న చిన్న యూట్యూబర్ ఉన్నాయి ఫ్రెండ్స్, నేను చేతులు ఎత్తి మరీ అడుగుతా ఉన్నాను. ఎవరికి కూడాను ఈ బడా యూట్యూబర్స్ కి ఎవరికి ఇవ్వకండి. మీ ఇంటి పక్కన పేదవాళ్ళు ఉన్నారు, అన్న ఆ రోజు తిండి లేకుండా పడుకునే వాళ్ళు, వాళ్ళకి ఇవ్వండి ఫ్రెండ్స్. మనం ఎందుకు వీళ్ళని ఇవ్వాలి? ఎంతో నాలెడ్జ్ ఉండి చదువుకోలేక వీధి పడు చదువుకునే వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి. ఇలాంటి వాళ్ళకి చేసి మీరు మాత్రం మరోసారి తప్పు చేయొద్దు. ఏదైనా సహాయం చేయాలనుకుంటే మా తెలుగు ట్రావెలర్ అని ఎవరైనా గానీ మీ యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళేసి అనలిటిక్స్ లో మీకు ఎంత వస్తున్నాయో మీ యొక్క రాబడి చూపించండి. ఒకసారి మన అన్వేషణ ఒకటి ఏదో చూపించాడు, ఆ దానికే లక్ష వచ్చినాయి అంట ఒక వీడియోకి. నువ్వు ఇలాంటి ఎన్నో మిలియన్ వ్యూస్ ఎన్ని ఉన్నాయో ఉమా, నీకు ఎన్ని లక్షలు వచ్చింటాయి? ఏది బయట పెట్టమాకండి, ఏది బయట పెట్టమాకండి, ల్యాండ్లు కొనుక్కోండి, ఏదైనా కొనుక్కోండి. కానీ మళ్ళీ ఏంది ఏడుస్తారు, డబ్బులు అడుగుతారు, ఏంటయ్యా ఇది? మీకంటే వీధిలో వాళ్ళు ఏమీ లేకపోయినాక నిజాయితీగా అడుక్కుంటున్నారు. ఆ మాట అంటానికి నాకే షేమ్ ఉంది అసలు ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ వీడియో ఈ ట్రావెలర్స్ మీద నేను చేయదలుచుకోవట్లేదు, కానీ నేను మరోసారి ఉమాకి ఈ ట్రావెలర్స్ ట్రావెలర్ ఛానల్ మెయింటైన్ చేసే వాళ్ళు చెప్తా ఉన్నాను, మాలాంటి వాళ్ళకి అవకాశం ఉమాకండి అయ్యా, దండం పెడతాము. ఈ వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అన్ని కూడాను నన్ను ఒకసారి నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఈ ట్రావెలింగ్ కమ్యూనిటీలో ఎలాంటి వీడియోస్ నాకైతే ఇంట్రెస్ట్ కాదు ఫ్రెండ్స్, నా వీడియోస్ ఫర్దర్ గా మంచి కంటెంట్ తోనే వస్తాను ఫ్రెండ్స్. దిస్ ఈస్ ఓన్లీ నేను వై ఐఎమ్ డూయింగ్ దిస్ పర్టికులర్లీ ఆన్ బ్లాగ్స్ మీన్స్. సో దీస్ ఆర్ దీస్ పీపుల్ ఆర్ పర్టికులర్ ది సైనింగ్ ఆఫ్. ఐ విల్ మీట్ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో విత్ గుడ్ కంటెంట్.